పెద్దలందరికీ నమస్కారాలు. జిల్లా అమాతిపేట కార్యాలయం సూర్యాపేట 36/2020 మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట జిల్లా. ఈరోజు ప్రైవేటు టీచర్ల బతుకు తెరువుల మీద నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ప్రైవేటు టీచర్లు, ప్రైవేటు గురువులు పనిచేస్తున్నారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వృత్తి కళాశాలలు, నర్సింగ్ కళాశాలలో 3 లక్షలకు పైన విద్యావంతులు, గురువులు పనిచేస్తున్నారు. కరోనా రావడం వల్ల ఈ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో, జీతాలు లేక తమ కుటుంబాలను పోషించుకోలేక 3 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వారి బ్రతుకు మొత్తం కూడా భారమైపోయినది. లక్షలు ఖర్చు పెట్టి కష్టపడి చదువుకొని విజ్ఞానం సంపాదించినటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు తిండి లేక కూలీలుగా అలమటించిపోతున్నారు. కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వాలి అని ఒక జీవో ఇచ్చింది. కానీ ఆ జీవో ఎలా అమలు జరుగుతుంది, అసలు జీవో ప్రకారం వేతనాలు ఇస్తున్నారా లేదా అనేటువంటి పరిశీలన ప్రభుత్వం చేయడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యని నిర్వీర్యం చేస్తూ, విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ మానవ సంపత్తిని తయారు చేసేటువంటి ఉపాధ్యాయులను విస్మరించడం శోచనీయము. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్, ప్రైవేట్ టీచర్ల యొక్క ఓట్లు వేయించుకున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఈరోజు ప్రైవేట్ టీచర్లు బజార్న పడితే, ప్రైవేట్ కుటుంబాలు చిన్నాభిన్నమైతే ప్రభుత్వంతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు, ఉద్యమాలు చేసినటువంటి దాఖలాలు లేవు, ఓట్లు మాత్రం వేయించుకున్నారు. గెలిచిన తర్వాత ప్రైవేట్ విద్యాలయాల్లో పనిచేసేటువంటి ప్రైవేట్ గురువుల యొక్క బ్రతుకులను మరిచినారు. ఈ టీచర్ ఎమ్మెల్సీలు కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కానీ పట్టించుకోవడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు నిరసన దీక్ష చేస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు, పాఠశాలలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ, అనేక కళాశాలలు, అనేక సంస్థలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధిలో ఉన్నాయి. కానీ రాజకీయంగా ఖర్చు పెడుతున్నారు తప్ప రాజకీయ వారసులైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పాఠశాలలో పనిచేసేవారు, వాళ్ళ కళాశాలలో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయము. అదేవిధంగా ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క శ్రమను దోచుకొని, ఇప్పటి వరకు వారి చేత పనిచేయించుకొని ఆస్తులు సంపాదించి, భూములు సంపాదించి, డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకొని ఈరోజు కరోనా టైం వచ్చినప్పుడు బాగా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి కళాశాలలు కానీ, పాఠశాలలు కానీ జీతాలు చెల్లించకపోవడం శోచనీయము. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా, ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట ఒకటే భావిస్తుంది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరిస్తున్నాం, ఎవరైతే బ్రతుకు తెరువు కొరకు పాఠశాలలు పెట్టుకున్నారో వాటి గురించి కాదు మా యుద్ధము. ఎవరైతే ఆర్థిక స్తోమత కలిగి ఉన్నారో, ఎవరైతే వేతనాలు చెల్లించే స్థాయిలో ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నారో, ఫీజుల రూపంగా పొందుతున్నారో, రీయింబర్స్మెంట్ రూపంగా పొందుతున్నారో, అటువంటి వ్యక్తులు ఈరోజు తమ పాఠశాలలో పనిచేసేటువంటి, తమ కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను పట్టించుకోకపోవడం శోచనీయం. మానవ సంపత్తి, జ్ఞానం ఉన్నటువంటి మానవ సంపత్తి తయారు చేసే ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ విచారణ వ్యక్తం చేస్తుంది. మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అంటున్నారు. మరి ధనిక రాష్ట్రములో జ్ఞాన సముపార్జన చేసినటువంటి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి ఎందుకు మీరు జీతాలు చెల్లించేటువంటి చర్యలు చేపట్టడం లేదు? ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు నిరసన చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే మానవ సంపత్తిని ఉత్పత్తి చేసేటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి జ్ఞానులు ఉన్నారో, అంటే టీచర్లు ఉన్నారో, లెక్చరర్లు ఉన్నారో, ప్రొఫెసర్లు ఉన్నారో, వారిని కాపాడవలసిన బాధ్యత మీకున్నది. అందుకనే ప్రైవేటు యాజమాన్యాలతోని, మరియు అవసరం అనుకుంటే ప్రభుత్వ గ్రాంట్ల నుంచే కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చేసి ఈ ప్రైవేటు విద్యాలయాల్లో, ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల్ని
వారి జీవితాలను కాపాడాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ 3 లక్షల పైకి ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఈరోజు కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకొని వారి జ్ఞానం అంతా కూడా రాబోయే భావి భారత పౌరులకు తయారు చేయడానికి వాళ్ళు సిద్ధమైనటువంటి వ్యక్తులు. మరి విద్య వలన వినయం వస్తుంది, వినయం వలన మంచి పౌరులు తయారు చేస్తారు. ఈ విద్యను ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు అన్నమో రామచంద్రాన్ని రోడ్డు మీద పడటము దారుణమైన విషయము. అందుకు ఈరోజు చదువుకున్నటువంటి పిహెచ్డి చేసిన వారు, ఎంటెక్ చేసిన వారు, ఎంబీఏ చేసిన వారు, బిఈడి చేసిన వాళ్ళు, ఎంఈడి చేసిన వాళ్ళు, పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూలీ పనులకు పోయి వాళ్ళు మా చదువు దేనికి అక్కడ రాలేదని బాధపడేటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క బడ్జెట్లో 30% నిధులు కేటాయించి ప్రైవేటు పాఠశాలని బలోపేతం చేయాలి, విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలు కూడా పూరించాలి, విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సరైన వేతనాలు చెల్లించాలి. ఏదైతే విద్యారంగం ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ యాజమాన్యంలో నడిచేటువంటి పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి. కనీసం ప్రైవేటు పాఠశాలన ఈరోజు ఎంతో కొంత నైపుణ్యమైనటువంటి ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారితోనే ప్రైవేటు పాఠశాలని మూటబడిపోయినాయి. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, మీరందరూ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకాలం మీరు వారి యొక్క శ్రమను దోచుకున్నారు, మీకు ఆస్తులున్నాయి, మీకు పొలాలున్నాయి, మీకు ఆర్థిక స్థోమత ఉంది, మీరందరూ కూడా మీ సంస్థల్లో పనిచేసేటువంటి విజ్ఞాన గనులైనటువంటి ప్రభుత్వ ఈ యొక్క ప్రైవేటు ఉపాధ్యాయులను మీరు రక్షించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బ్రతకలేక జీవనోపాధి కొరకు స్కూళ్లు పెట్టుకున్నారో వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వము ఆ యాజమాన్యాలను పిలిపించి వారి యొక్క స్థోమతను పరిశీలించి అవసరం అనుకుంటే ప్రభుత్వమే యాజమాన్యాలకి నిధులు కేటాయించి ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ గా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ప్రైవేటు పాఠశాల పనిచేసేటువంటి ఉపాధ్యాయుల యొక్క దీనకథకు స్పందించి వారి యొక్క బ్రతుకులు బాగుపడాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. అదేవిధంగా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను, మీరు ప్రాజెక్టులు కడుతున్నారు, కాలువలు దవ్వుతున్నారు, అలాగే దాన ధర్మాలు చేస్తున్నారు, గుళ్ళు కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు, చివరికి సెక్రటేరియట్ కూడా కూలగొడుతున్నారు. మరి వాటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ధనిక రాష్ట్రం అంటున్నారు, పన్నులు పెంచినారు, పెట్రోల్ రేటు పెంచినారు, డీజిల్ రేటు పెంచినారు, ఎక్సైజ్ రేట్లు పెంచినారు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచినారు. ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళుతుంది? మీరు మానవ సంపత్తి తయారు చేసేటువంటి విజ్ఞాన గనులైనటువంటి ప్రైవేటు విద్యాలయాల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి కరోనా సమయంలో జీతాలు చెల్లించకుండా వారిని ఆదుకోకుండా ఉండటం భావ్యం కాదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలారా, మీరు మన ఉపాధ్యాయులను కాపాడుకోవాలి, భావితరాన్ని కాపాడుకోవాలి, విజ్ఞానవంతులు కాపాడుకోవాలి. కాబట్టి 3 లక్షల మంది ఎవరైతే ప్రైవేటు విద్యాలయాలు, బీఈడీ కాలేజీల, ఇంజనీరింగ్ కాలేజీల, ఫార్మసీ కాలేజీల, పాఠశాలల, జూనియర్ కాలేజీల, అన్ని కాలేజీలలో పనిచేసేటువంటి ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే వారి కుటుంబాలకి నెలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చుల కింద బతకడానికి ఆదుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని, వారిని గౌరవంగా చూసుకోవాలని, వాళ్ళ కుటుంబాలు బజారు పడకుండా కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఈరోజు నిరసన దీక్షను చేపట్టడం అనేది జరుగుతాం. అదేవిధంగా కేటీఆర్ మంత్రి గారు, మిగతా మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఎక్కడి పర్యటనకు వెళ్ళినా కోట్ల కోట్లు ఖర్చులు పెడుతున్నారు, లక్షలకు లక్షలు వృధా చేస్తున్నారు. కానీ కరోనా సమయంలో విద్యా సంపత్తి విద్యాగనులైనటువంటి ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడం దారుణం. ఒక్కసారి మీరు పునరాలోచన చేయండి. విద్యానవంతుల్ని, విజ్ఞానవంతుల్ని మనం కాపాడవలసినటువంటి కనీస ధర్మం మనకున్నది, కనీస కర్తవ్యం మనకున్నదని మంత్రులందరినీ కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క మంత్రి, కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్ళినా కోట్ల కొద్ది ఖర్చు అవుతున్నాయి. మరి ప్రగతి భవనంలో పెట్టేటువంటి సమావేశాలకి కోట్ల కొద్ది ఖర్చు పెడుతున్నారు. మరి విద్యారంగాన్ని ఎందుకు బాగు చేయడం లేదు? విద్యారంగం ఎప్పుడైతే విరాజిల్లుతుందో అప్పుడే మనకు మంచి మానవ సంపత్తి వస్తుంది. తద్వారా కావలసిన ఇంజనీర్లు వస్తారు, కావలసిన డాక్టర్లు వస్తారు, కావలసిన శాస్త్రవేత్తలు వస్తారు, కావలసినటువంటి రక్షణ సిబ్బంది వస్తుంది. కాబట్టి విద్యారంగాన్ని పరిరక్షించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ
విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర బడ్జెట్లో 26% పైగా 26% నుంచి 30% వరకు నిధులు కేటాయించి అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను అక్కడ ఉండేటువంటి విద్యాలయాల యొక్క మౌలిక సదుపాయాలని కలగజేస్తూ మంచి విద్యను అందిస్తున్నారు. అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు జరపాలని, ఈ రోజు ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల యొక్క కుటుంబాలను ఆదుకోవాలని, నెలకి వాళ్లకు 10,000 రూపాయలు ఖర్చుల కింద వాళ్ళ జీవనభృతి కింద చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రైవేటు యాజమాన్లందరూ పునరాలోచన చేసుకోండి. మీకు ఆర్థిక స్థోమత ఉందా లేదా మీకు తెలుసు, మీకు ఆస్తులు ఉన్నాయా లేవా మీకు తెలుసు, మీకు ఎంత ఆస్తి ఉందో మీకు తెలుసు. ఇవన్నీ ఈ యొక్క ప్రైవేట్ మీ దగ్గర పనిచేసే ఉపాధ్యాయుల వల్ల సంపాదించినటువంటి ఆస్తే. కాబట్టి ఈ ప్రకృతి మహమ్మారి ఏదైతే కరోనా వచ్చిందో, ఈ కరోనా సమయంలో మీ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మీ ముందుందని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అలాగే కొన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ జీవన అమలు చేసినట్టే చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చినట్టు ఇచ్చి సంతకాలు పెట్టించుకొని ఏటీఎం కార్డు దగ్గర క్యూ పద్ధతిలో ఉండి మళ్ళీ తిరిగి వసూలు చేస్తున్నారు. ఇది మీకు న్యాయమా, ఇది మీకు ధర్మమా అని కూడా ప్రైవేటు విద్యా సంస్థల యజమాని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎప్పుడైతే కార్పొరేట్ స్థాయికి వచ్చినారో, మీరు ఈ మీరు సంపాదించినటువంటి ఆస్తిలో అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు భాగస్వామ్యం ఉన్నదని మీరు గుర్తెరిగి ఈ యొక్క ఆపద సమయంలో మీ సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులని ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా మేలుకొని మన యొక్క ప్రైవేటు పాఠశాలలో పనిచేసే విద్యాలయంలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని వారిని కోరుతూ, మాకు ఈరోజు ప్రైవేట్ టీచర్ల పక్షాన జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షను చేపడడం అనేది జరిగింది. హలో సార్.